హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్. నేను అనిత. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియోలో అయితే నా సింపుల్ మేకప్ రొటీన్ అయితే చూపిస్తానండి. నేను ఎలా మేకప్ చేసుకుంటాను ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అంతకన్నా ముందు మీలో ఇంకెవరైనా కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే చేసేయండి. ఇప్పుడైతే మేకప్ గురించి అయితే అన్ని విషయాలు కూడా మీకు చెప్తాను, నేను ఎలా మేకప్ చేసుకుంటాను ఏంటి అనేది. చూడండి, నా ఫేస్ మీద అయితే అసలు ఏమీ లేదు, జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడైతే ఫస్ట్ మాయిశ్చరైజర్తో స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇది పాండ్స్ మాయిశ్చరైజర్ అండి, సూపర్ లైట్ జెల్ అన్నమాట, నాన్ స్టిక్కీ ఫ్రెష్ ఫీల్. ఇది చాలా చిన్నది, ఇది రీసెంట్గా తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 55 రూపీస్ అనమాట. శాంపిల్ ప్యాక్ తీసుకున్నానండి, అసలు ఎట్లా ఉంటుంది ఏంటో చూద్దామని. ఇంతకు ముందైతే నేను నివ్యా యూజ్ చేశాను, నివ్యా మాయిశ్చరైజర్ కూడా చాలా బాగుంది. దాని తర్వాత ఇప్పుడైతే ఇది ట్రై చేస్తున్నాను, ఇది కూడా బాగుంది, నాన్ స్టిక్కీగా ఉంది అనమాట. ఎప్పుడైనా మనం ఏది అప్లై చేసుకున్నా కూడా మనం ఇలా డాట్స్ లాగా వేసుకొని ఫేస్ అంతా కూడా మనం అప్లై చేసుకోవాలండి. చూడండి, ఫేస్ అంతా అప్లై చేసుకుని 1 నిమిషం అయితే ఇది ఆరనివ్వాలన్నమాట. మెడకి అలానే చెవులకు కూడా అప్లై చేసుకోవాలి. మన ఫేస్తో పాటు ఏదైతే స్కిన్ కనిపిస్తుందో ప్రతి దానికి కూడా మనం, ఫేస్కి అప్లై చేసే ప్రతిదీ కూడా స్కిన్కి కూడా అప్లై చేసుకోవాలి. చూడండి, అస్సలు స్టిక్కీగా కానీ జిడ్డు జిడ్డుగా కానీ అయితే అస్సలు ఏం లేదు, చాలా బాగుంటుందండి స్మూత్గా. దీని తర్వాత సన్స్క్రీన్ లోషన్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి ఆక్వాలాజికా సన్స్క్రీన్ లోషన్ అనమాట. కనిపిస్తుందా, లైటింగ్ ఎక్కువ పడుతున్నట్టుంది. మీకు లాస్ట్లో పిక్స్ అన్నీ యాడ్ చేస్తాను వీటివి ఏంటనేది. ఆక్వాలాజికా గ్లో ప్లస్ డ్యానీ సన్స్క్రీన్ లోషన్ అండి ఇది, పపాయా అండ్ విటమిన్ సి అనమాట. ఇదైతే చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. నేను ఇంతకు ముందు సన్స్క్రీన్ ల్యాక్మే యూజ్ చేశాను, దానికన్నా ఇదైతే చాలా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇది అయితే అస్సలు స్టిక్కీ స్టిక్కీగా అయితే ఉండదండి, మొత్తం స్కిన్ అంతా కూడా చాలా అబ్జర్వ్ అయిపోతుంది. చూడండి, ఇది కూడా సేమ్ అంతే, మనం డాట్స్ డాట్స్లా పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువే అప్లై చేసుకోవాలండి, అలానే ఇయర్స్కి నెక్కి కూడా. సన్స్క్రీన్ లోషన్ అనేది చాలా మస్ట్ అన్నమాట ఈ సమ్మర్లో. బయటికి వెళ్తున్నామంటే కంపల్సరీ కూడా సన్స్క్రీన్ లోషన్ అనేది అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని మొత్తం ఫేస్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి, నాకు చాలా ఇష్టం. చూడండి, అసలు అప్లై చేసినట్టే ఉండదు, చాలా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. ల్యాక్మే అయితే నాకు వైట్ వైట్ డాట్స్ లాగా అయితే కనిపించేసేది అది యూజ్ చేసినప్పుడు, ఇదైతే చాలా నచ్చింది. ఇది కూడా ఒక 1 మినిట్ అయితే మొత్తం అప్లై చేసుకోవాలి. నేను హ్యాండ్స్కి కూడా అదే అప్లై చేసుకుంటానండి, యూజ్ చేస్తాను. ఈ రెండింటి తర్వాత ప్రైమర్ యూజ్ చేస్తానండి, NYB అనమాట. ఇది 4-in-1 ప్రైమరు, 4-in-1 ప్రైమర్ అండి ఇది. ఇది యూజ్ చేస్తాను. దీని కాస్ట్ వచ్చేసి 260 రూపీస్ అనమాట. ఇది కూడా అప్లై చేస్తానండి ఫేస్కి. ఆ క్రీమ్ మాయిశ్చరైజర్ పెట్టిన తర్వాత ఇది అప్లై చేస్తాను. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి మేకప్కి మన స్కిన్కి రెండింటికి మధ్య ఒక లేయర్ లాగా ఉంటుంది అనమాట, స్కిన్లోకి మేకప్కు వెళ్ళనివ్వకుండా. ఇది కూడా సేమ్ అంతే, ఫేస్ అంతా చాలా తక్కువ అమౌంట్ తీసుకోవాలి. స్కిన్ పాడవకుండా ఇది అయితే హెల్ప్ చేస్తుంది, ఒక లేయర్ లాగా ఉంటుందన్నమాట మేకప్కి మన స్కిన్కి మధ్య. ఇది అప్లై చేసుకుని ఎన్ని మేకప్స్ వేసుకున్నా మనకి పర్వాలేదు. చూడండి, ఇది వేసుకున్నాక కొంచెం షైనీగా అయితే అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ వరకు స్కిన్ కేర్ అయితే అయిపోయింది, ఇప్పుడైతే మేకప్ స్టార్ట్ చేద్దాం. దీనికి నేను పాండ్స్ బేబీ క్రీమ్ అయితే యూజ్ చేస్తానండి, ఫౌండేషన్స్ కానీ వేరే ఇంకేమీ కూడా యూజ్ చేయను, జస్ట్ బేబీ క్రీమ్ మాత్రమే వాడతాను. అది కూడా చాలా తక్కువ, కొంచెం మాత్రమే తీసుకుంటా. చూడండి, ఇంత కొంచెం అన్నమాట. దీన్ని కూడా అంతే సేమ్ డాట్స్ లాగా అయితే పెట్టుకోవాలి.
చాలా మందికి కళ్ళ చుట్టూ అలానే ఇక్కడిక్కడ కూడా చాలా బ్లాక్గా ఉంటాయి అన్నమాట మచ్చల్లాగా. వాటన్నిటిని కవర్ చేసుకోవడానికైతే కొంచెం ఎక్కువ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. నాకైతే అటువంటిది ఏమీ ఉండదు, అంతా స్కిన్ అంతా ఈవెన్గానే ఉంటుంది. అంతే, ఇది మొత్తం అప్లై చేసుకోవడమే. చాలామంది చేతిలో వేసుకుని ఇలానే అప్లై చేస్తారు కానీ సరిగా అంటుకోదండి. ఇలా డాట్స్లా పెట్టుకుంటేనే మనకి ప్రతి చోట కూడా ఈవెన్గా ఇది స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. ఇది అప్లై చేయగానే ఫేస్కి మొత్తం మారిపోతుంది, ఫేస్ అంతా కూడా కొంచెం గ్లో వచ్చినట్టు ఉంటుంది. ఎక్కువ అప్లై చేసుకుంటే మరీ స్కిన్ అనేది తెల్లగా అయిపోతుంది అన్నమాట. దీంతోపాటు నెక్ అండ్ ఇయర్స్ కూడా అప్లై చేసుకోవాలి. చూడండి, అప్లై చేసుకున్నాక ఇలా అయితే ఉంది. ఇప్పుడైతే పౌడర్ అనమాట, కాంపాక్ట్ పౌడర్లు అవేమి యూస్ చేయను, పాండ్స్ శాండిల్వుడ్ పౌడర్ ఉంది చూడండి, ఇది యూస్ చేస్తాను. ఇది కూడా కొంచెం కాంపాక్ట్ కలర్లోనే ఉంటుంది కాబట్టి నేను ఈ పౌడర్ అయితే యూస్ చేస్తానండి. చూడండి, కలర్ అనేది కొంచెం బిస్కెట్ కలర్ అట్లా కాంపాక్ట్ పౌడర్ కలర్లోనే ఉంటుంది. ఇయర్స్కి నెక్ కూడా అప్లై చేసుకోవాలి. ఇంతేనండి, పౌడర్ అప్లై చేసుకున్నాక స్కిన్ అయితే ఇలా ఉంది. దీని తర్వాత ఇప్పుడు నేను లిప్స్టిక్ అయితే చూపిస్తాను మీకు. చూడండి, ఇది రీనే కంపెనీ 5-in-1 లిప్స్టిక్ అనమాట, ఇది యూస్ చేస్తున్నాను. ఇదైతే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇంతకుముందు ఒకటే యూస్ చేస్తుంటే త్వరగా అయ్యేది కాదు, ఇదైతే 5 కలర్స్ ఉన్నాయి, ఏదైనా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఒక కలర్ అయితే తీసుకుంటాను. దీంట్లో పింక్ కలర్ తీసుకుని నేను ఐ మేకప్కి అయితే వేసుకుంటున్నానండి. జస్ట్ తీసుకుని వెనకాల ఇలా రఫ్ చేసి అప్లై చేసుకుంటాను. సపరేట్గా వేరే ఐ మేకప్కి ఏమీ యూస్ చేయనండి, లిప్స్టిక్నే నేను ఇలా యూస్ చేసేస్తాను. బాగా హెవీ ఫంక్షన్స్కి వాటికి వెళ్తున్నప్పుడైతే జస్ట్ ఇక్కడ కూడా అప్లై చేసుకుంటాను అన్నమాట. నార్మల్గా అయితే ఈ చీక్స్కి అయితే ఏం అప్లై చేయను. ఒక చిన్న షైన్ అయితే వస్తుందన్నమాట ఇది అప్లై చేసుకున్నప్పుడు స్కిన్కి. ఇప్పుడు వచ్చేసి ఐలైనర్ వేసుకుంటానండి. ఐలైనర్ వచ్చేసి ఇన్సైట్ షైనీ ఐలైనర్ అండి, వాటర్ ప్రూఫ్. ఇది చాలా బాగుంటుంది, అసలు పోదన్నమాట. నాకు చాలా ఇష్టం ఐలైనర్ వేసుకోవడం అంటే నా కళ్ళకి. ఏది వేసుకున్నా వేసుకోకపోయినా ఐలైనర్ మాత్రం వేసుకుంటాను. ఇంతకుముందు NYB ఐలైనర్ యూజ్ చేశానండి, అది కూడా చాలా బాగుంది. ఇది కూడా అన్నమాట ఐలైనర్ అయితే వేసుకుంటున్నాను. ఇంతేండి, ఐలైనర్ కూడా అయిపోయింది. ఇంకా మనం లిప్స్టిక్ కూడా యాడ్ వేసుకుందాం. ఫస్ట్ అయితే లిప్ బామ్ అనేది అప్లై చేసుకుంటాను స్కిన్ లిప్స్ పాడవకుండా ఉండడానికి. లిప్ బామ్ ఒకటి సరిపోతుందండి, లైట్గా కలర్ కూడా వచ్చేస్తుంది అన్నమాట మనకి. అండ్ ఇది అప్లై చేసిన తర్వాత పైన నేను లిప్స్టిక్ అనేది అప్లై చేసుకుంటాను. ఈ సమ్మర్కి ఇవి కొంచెం మెల్ట్ అవుతున్నాయి అన్నమాట, అందుకనే ఎక్కువ అప్లై చేయట్లేదు. జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలు మనకు అంటుకుపోతుంది ఇది.
చూడండి కొంచెం అప్లై చేయగానే ఎలా అయిపోయిందో. లిప్స్టిక్ అయితే బాగుందండి, పెదాలు పగలడం కానీ స్కిన్ అది ఓపెన్ అవ్వడం అట్లాంటిది ఏం లేకుండా చాలా స్మూత్గా అయితే ఉంటుంది. రీనే కంపెనీది అయితే చాలా నచ్చింది నాకు. దీని కాస్ట్ వచ్చేసి 750 అండి ఒరిజినల్ ప్రైజు, నాకు 650కు ఎంతో ఆఫర్లో అయితే వచ్చింది. ఇంతే అండి నా సింపుల్ మేకప్ లుక్ చూడండి. ఇంకా కాటుక కానీ ఐబ్రో పెన్సిల్స్ కానీ మస్కరా కానీ అవన్నీ కూడా వేరే ఏదన్నా ఫంక్షన్స్కి వాటికి వెళ్తున్నప్పుడు అప్లై చేస్తాను, కానీ నార్మల్గా ఉన్నప్పుడైతే మాత్రం ఇంతే. ఇంతకన్నా ఎక్కువ అయితే ఏమీ మేకప్ అయితే చేసుకోను. ప్రొడక్ట్స్ ఏమేమి యూస్ చేశాను అన్నది అయితే లాస్ట్లో మీకు అన్నీ కలిపి పిక్ యాడ్ చేస్తాను, మీకు ఎవరికైనా యూజ్ అవుతే కనుక తీసి చూడండి. ఈరోజు వీడియో అయితే ఇదే, మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.